పబ్లికేషన్ రంగంలో రారాజు డిఎస్సీ ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు అయినా గ్రూప్ టూ అయినా ఎస్ఐ అయినా తొంభై శాతం మంది విశ్వసించేది పబ్లికేషన్స్ మాత్రమే ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ వన్ గా రాణిస్తున్న మన ఎస్ఎన్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్ట్ ఇలాంటి వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు క్వాలిటీ వీడియోస్ కి నమ్మకమైన బుక్స్ కి పేరు మన ఎస్ అండ్ ష్యూర్ అండ్ సక్సెస్ ఇప్పుడు మనం తెలుసుకుపోయే టాపిక్ గణితంలో బోధనోపకరణ సామాగ్రి లేదా గణితంలో బోధనాభ్యాసన ఉపకరణాలుగా చెప్పుకుంటున్నాం బోధనోపకరణాలు అంటే ఏమిటి ఉపాధ్యాయుడిగా మనం విద్యార్థులకి పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశం అనేది విద్యార్థులకి సమర్థవంతంగా చేరాలి అంటే మనం బోధించే పాఠ్యాంశం అనేది మన బోధన విద్యార్థులకి కనుక చేరితే మన బోధనలో సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు అంటే దాన్ని మనం సమర్థవంతమైన బోధన అంటాము ఉపాధ్యాయుడు సమర్థవంతమైన బోధన చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపకరించే ఉపకరణాలనే బోధనోపకరణాలు అంటారు మరి విద్యార్థి పరంగా ఆలోచిస్తే విద్యార్థి తాను నేర్చుకునే అంశాలకి ఏవైతే ఉపకరణాలు ఉపకరిస్తాయో వాటిని అభ్యసన ఉపకరణాలు అంటారు అంటే టోటల్గా ఉపాధ్యాయుడికి బోధనలో ఉపయోగపడతాయి విద్యార్థికి అభ్యసించడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని బోధన ఉపకరణాలు అంటారు బోధన అభ్యసన ఉపకరణాలు ఈ బోధన అభ్యసన ఉపకరణాలు మనకి విద్యార్థికి అవసరమా కాదా అంటే ఖచ్చితంగా అవసరమే దీని మీద రకరకాల పరిశోధనలు కూడా జరిగినాయి మనం గమనిస్తే అనే విద్యావేత్త ప్రకారం ఎందుకంటే మనం విద్యార్థి జ్ఞానాన్ని పొందుతాడు ఆ పొందిన జ్ఞానం అనేది మరి దేని ద్వారా ఎక్కువగా మన విద్యార్థికి లభిస్తుంది దేని ద్వారా ఎక్కువ కాలం గుర్తుంటుంది మనం గమనించినట్లయితే కోబన్ అనే విద్యావేత్త ప్రకారం రుచి ద్వారా వన్ పర్సెంట్ మాత్రమే మనకి జ్ఞానాన్ని పొందుతాం మరి స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పొందుతారు అలాగే వినటం ద్వారా లెవెన్ పర్సెంట్ అలాగే చూడటం చూడటం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఇక్కడ మనం గమనిస్తే కోబన్ ప్రకారం చూడటం ద్వారా ఎనభై మూడు శాతం మరి విద్యార్థి విషయాన్ని గ్రహిస్తాడు అందువల్లే మనం విన్నదానికన్నా చూడటం ద్వారా మనం ఎక్కువ విషయాన్ని గ్రహిస్తామన్నది కోపం యొక్క అభిప్రాయం అలాగే మనకి బహుళ ఇంద్రియ ఉపగమనం ఉన్నాయి ఎందుకంటే రకరకాల పరికరాలను ఉపయోగించి విద్యార్థి మరి ఎలా నేర్చుకుంటాడు అని మనం ఆలోచిస్తే మరి చదవటం ద్వారా టెన్ పర్సెంట్ మాత్రమే మరి విద్యార్థి నేర్చుకుంటాడు మరి వినటం ద్వారా ట్వంటీ పర్సెంట్ నేర్చుకుంటాడు అలాగే చూడటం ద్వారా థర్టీ పర్సెంట్ నేర్చుకుంటాడు కానీ చూస్తూ గనక వినితే చూస్తూ వింటే ఫిఫ్టీ పర్సెంట్ చూస్తూ రాస్తే సెవెంటీ పర్సెంట్ ఆచరిస్తే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కాబట్టి ఆచరిస్తే ఎప్పుడైనా కనుక మరి చేస్తూ కనుక ఉన్నట్లయితే ఫాలోఅప్ చేస్తే మరి ఆచరణ ద్వారా నైంటీ పర్సెంట్ ఉండు మరి విషయాన్ని పొందుతాడు దీని మొత్తాన్ని కలిపి మనం బహుళ ఇంద్రియ ఉపగమనండి ఎందుకంటే జ్ఞానేంద్రియాలని విద్యార్థి ఎంత సమర్థవంతంగా వినియోగిస్తాడో అంత సమర్థవంతంగా జ్ఞానాన్ని పొందుతాడు మరి ఈ బోధనోపకరణాలు ముఖ్యంగా మనం మరి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు గణితములో బోధనోపకరణాలని బోధనోపకరణాలు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు శ్రవ్యోపకరణాలు శ్రవ్యోపకరణాలు దృశ్యోపకరణాలు దృశ్యోపకరణాలు శ్రవోపకరణాలు దృశ్య శ్రవోపకరణాలు గణితంలో బోధనోపకరణాలు బోధనోపకరణాలు జన సాధారణంగా మరి బోధనోపకరణాలు మూడు రకాల వర్గీకరిస్తారు శ్రవ్యోపకరణాలు దృశ్యోపకరణాలు దృశ్య శ్రవోపకరణాలు అంటే ఎక్స్పెషల్ మనం గణితం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గణిత గణితంలో బోధనోపకరణాలు అన్నాను ఇక్కడ శ్రవ్యోపకరణాలు శ్రవ్యోపకరణాలు ఇవి వినటానికి మాత్రమే సహకరిస్తాయి వినటానికి మాత్రమే సహకరించే వాటిని శ్రవ్యోపకరణాలు అంటారు ఉదాహరణకు రేడియో రేడియో అంటే గతంలో టేప్ రికార్డు ఉండేది అది ఇప్పుడు అవుట్డేటెడ్ కాబట్టి మనం దాన్ని చెప్పుకోవటం లేదు రేడియో ప్రస్తుతం రేడియోలో కూడా మనకి మరి ఆకాశవాణి ద్వారా మనకి పాఠాలు వినిపిస్తున్నారు రేడియో రేడియో అనేది శ్రవోపకరణంగా మనం చెప్పవచ్చు దృశ్యోపకరణాలు ఇవి చూడటానికి సహకరిస్తాయి ఎక్స్పెషల్లీ మ్యాథ్స్లో ఉపయోగించేవి చూడండి స దృశ్యోపకరణాలు నల్లబల్ల జియోబోర్డు జియోబోర్డ్ పెక్ బోర్డ్ బులెటిన్ బోర్డు ప్లానల్ బోర్డ్ ఫ్లాష్ ఫ్లాష్కార్ట్స్ చార్టులు నమూనాలు గ్రిడ్ పేపర్ మొదలగునవి గణితంలో ఉపయోగించేవన్నీ కూడా నల్లబల్ల జియో బోర్డ్ ప్యాక్ బోర్డ్ బుల్టెన్ బోర్డ్ ప్లానల్ బోర్డ్ ఫ్లాష్ కార్డ్ చార్ట్లు నమూనాలు గ్రిడ్ పేపర్స్ ఇవి చూడటానికి సహకరిస్తాయి దృశ్య శ్రవోపకరణాలు ఇవి చూస్తూ వినటానికి సహకరించాయి చూస్తూ వినటానికి సహకరించే వాటినే దృశ్య శ్రవోపకరణాలు అంటారు వీటి ఉదాహరణ టీవీ కంప్యూటర్ ఇవన్నీ కూడా దృశ్య శ్రవోపకరణాలుగా మనం చెప్పవచ్చు మరి మ్యాథ్స్లో ఎక్కువగా విరివిగా ఉపయోగించేంటివి వాటికి సంబంధించిన అంశాలు మనం తెలుసుకుందాం ముందుగా దృశ్యోపకరణాల్లో నల్లబల్ల గురించి మనం చెప్పుకుందాం నల్లబల్ల తరగతి గదిలో గణితోపాధ్యాయుడు విస్తృతంగా ఉపయోగించే బోధనోపకరణం నల్లబల్ల తరగతి గదిలో ఎక్స్పెషల్లీ గణితపాధ్యాయుడు గణితపాధ్యాయుడు విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటాడు విస్తృతంగా అంటే అతి ఎక్కువగా అంటే కంపేర్టివ్గా అదర్ సబ్జెక్ట్స్ టీచర్ టీచర్స్తో కనుక కంపేర్ చేసినట్టుగా గణితోపాధ్యాయుడు ఎక్కువగా ఉపయోగించే బోధనాపకరణం నల్లబల్ల సాధారణంగా ఇది ఏ రంగులో ఉంటుంది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని నల్లబల్ అంటాం మరి గణితంలో ఈ నల్లబల్లో ఈ రంగే కాదు మనకి ఆకుపచ్చ నీలవ రంగు కూడా మనకి రెండు రకాలుగా మనకి ఈ రంగు ఉండడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే నల్లబల్లకు ఉండాల్సిన రంగు ఏది అంటే ఆకుపచ్చ లేదా నీలవ రంగు ఏదని చెప్పచ్చు ఏ ఈ రెండు రంగులు ఏరున్నా కూడా కంటికి మంచిది ఎందుకంటే నలుపు రంగు అన్నా కూడా ఈ రెండు రంగులు కంటికి మంచిగా చెప్తారు అంటే ఇక్కడ పాయింట్ మనకి ఏంటంటే తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు అతి విస్తృతంగా ఉపయోగించే బోధనాపకరణం నల్లబల్ల నల్లబల్లకు సాధారణంగా నలుపు రంగులు ఉంటుంది కాబట్టి ఆ నలుపు రంగు నల్ల నల్లబల్ల అని చెప్పుకున్నాం కానీ నల్లబల్లకు ఏ రంగు ఉంటే కంటికి మంచిది అంటే ఆకుపచ్చ లేదా నీలం రంగు మరి నల్లబల్ల గురించి చెప్పుకునేటప్పుడు సాధారణంగా ఇది శుద్ధపల్లగా మనం చెప్పవచ్చు మరి దీని ద్వారా మనం గణితంలో చేయదగిన కృత్యాలండి గణిత గణితోపాధ్యాయుడిగా మనం గణితంలో ఏం చేయవచ్చు గణితంలో సంఖ్యలు రాయచ్చు ఈ బోర్డును ఉపయోగించి సంఖ్యలు మనం గణితానికి సంబంధించి ఎంత పెద్ద సంఖ్య అయినా సరే మనం రాయటానికి నల్లబల్ల ఉపయోగిస్తాం సంఖ్యలు రాయవచ్చు అలాగే సంఖ్యలు రాసే విధానాన్ని పరిచయం చేయవచ్చు సంఖ్యలు రాస్తున్నాం లేకపోతే మామూలుగా దశాంశ సంఖ్యలు కానీ లేకపోతే మామూలుగా సాధారణ సాధ సంఖ్యలు కానీ భిన్నాలు కానీ భిన్నాలు కానీ అలాగే రోమన్ నెంబర్స్ కానీ ఈ సంఖ్యలు రాసే విధానాన్ని తెలియజేయవచ్చు సంఖ్యలు రాసే విధానాన్ని సంఖ్యలు రాసే విధానాన్ని తెలియజేయవచ్చు ఏ సంఖ్యలు సహజ సంఖ్యలు కావచ్చు భిన్నాలు కావచ్చు దశాంశ సంఖ్యలు కావచ్చు లేదా రోమన్ నంబర్స్ రోమన్ సంఖ్యలు కావచ్చు వీటన్నిటినీ రాసే విధానాన్ని మనం తెలియచేయవచ్చు అలాగే గణితానికి గణితానికి గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు కూడా మనం నల్లబల మీద మనం రాయవచ్చు గుర్తులు సాధారణంగా మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఎస్ ఈక్వల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సిమిలర్ టు ఐడెంటికల్ ఈక్వల్ టు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గుర్తుల్ని మనం గుర్తులు రాయడానికి కూడా నల్లబల్ల ఉపయోగిస్తాం పరిచయం చేయవచ్చు గుర్తులు రాసి అలాగే గణితములు వచ్చి పారిభాషిక పదాలు రాయవచ్చు పారిభాషిక గణితంలో వచ్చే పారిభాషిక పదాలు అంటే గణితానికే సంబంధించినవి సంకలనం వ్యవకలనం గుండకారం భాగహారం కసాగు గాసాబా ఇలాంటి వాటిని మనం పిల్లవాడికి పరిచయం చేయటం కోసం అంటే ముఖ్యమైన పదాలను పరిచయం చేయడం కోసం మనం నల్లబల్ల మీద ఈ పారిభాషిక పదాలు రాయొచ్చు అలాగే గణితానికి సంబంధించి సమస్యలన్నిటిని సాధించవచ్చు గణితంలో వచ్చే సమస్యలన్నిటినీ సాధించవచ్చు మనం గణితములో గణితములో నల్లబల్ల ఉపయోగించి గణితానికి సంబంధించి ఎటువంటి సమస్యనైనా ఎటువంటి సమస్యనైనా మనం సాధించడానికి మనం నల్లబల్ల ఉపయోగిస్తాం మ్యాథ్స్లో సంబంధించి మనం చెప్పే హైర్ క్లాస్ వరకు కూడా ఏ సమస్యనైనా సరే నల్ల బలం ఉపయోగించి సాధించవచ్చు నల్లబల్ల మీద మనం చేస్తాం అలాగే మ్యాథ్స్ సంబంధించి సమస్య సాధించే విధానాన్ని సమస్య సాధించే విధానాన్ని విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ఒకేసారి అర్థమయ్యేలా బోధించవచ్చు ఒకేసారి అర్థమయ్యేలా బోధించవచ్చు ఎందుకు అంటే క్లాస్ రూమ్లో ఒక ఏడు ఒక క్లాస్ రూమ్లో ఉన్న ఒక అరవై మంది విద్యార్థులకి ఒకేసారి మన సమస్యను అర్థమయ్యేటి చెప్పాలంటే వల్ల ఉపయోగపడుతుంది ఎందుకంటే క్లాస్ రూమ్లో అరవై మంది విద్యార్థులు ఉంటే ఒక పది పది మంది విద్యార్థులు పిలిచి సమస్యని మన పుస్తకం మీద లేదా నోట్బుక్ మీద ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి ఎక్కువ సమయం పడుతుంది పిల్లవాడికి ఎఫెక్టివ్గా కూడా ఉండదు ఆ సమస్య అలా కాకుండా అరవై మందికి ఒకేసారి చెప్పండి నలభల్లో ఉపయోగించి విద్యార్థులందరికీ సమస్య ఒకేసారి అర్థమయ్యేలా మనం బోధించవచ్చు అలాగే పటాలు గీయవచ్చు పటాలు గీయవచ్చు ఎందుకంటే మ్యాథ్స్ సంబంధించి ఏ పటాన్నైనా సరే మ్యాథ్స్లో వచ్చేసరికి త్రిభుజం కానీ త్రిభుజం కావచ్చు వృత్తం కావచ్చు చతుర్భుజాల్లో దేవ చతురస్రం కానీ చతురస్రం కానీ చతుర్భుజం కానీ రాంబస్ కానీ ఇలాంటి వాటిని ఏమైనా సరే మన పటాలు గీయవచ్చు పటాలు గీయవచ్చు అలాగే ఇక్కడ మనం గమనించే విద్యార్థులందరినీ గ్రూప్స్గా చేసి వాళ్ళకి ఏదన్నా యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ లాంటి యాక్టివిటీ నిర్వహిస్తున్నాం క్విజ్లాండ్ లాంటి యాక్టివిటీ నిర్వహించేటప్పుడు పిల్లవాడికి పిల్లవాళ్ళందరినీ కూడా నాలుగైదు గ్రూపులు చేసి ఆ గ్రూపులకి మనం క్విజ్ గణితంలో క్విజ్ నిర్వహిస్తూ వాళ్ళు ఏబీసీ వాళ్ళ పొందిన మార్కులు మనం నల్లబల మీద రాయించవచ్చు అంటే క్విజ్ లాంటి కార్యక్రమాలు కూడా నల్లబల్ల ద్వారా మనం నిర్వహించవచ్చు క్విజ్ లాంటి కార్యక్రమాలు అలాగే విద్యార్థులకి ఏమన్నా మన అసైన్మెంట్స్ నియోజనాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఇచ్చే నియోజనాలని నల్లబల మీద నల్లబాల మీద రాయమని అంటే ఆ నియోజనం యొక్క ఏ అయితే రాయాలో ఆ నియోజనాన్ని మన నల్లబాల మీద ప్రజెంట్ చేస్తాం దగ్గరలో మనకి ఏదైనా ఒక 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 అంశం ఉన్నప్పుడు ప్రాధాన్యత అంశం ఆ ప్రాధాన్యత అంశానికి సంబంధించి ఏదైతే నియోజనం ఇస్తున్నామో ఆ నియోజనాన్ని లేదా ఒక లెక్క ఇవ్వచ్చు మరి సమాజ చతుబుద్ధి వైశాల సూత్రాన్ని రాబట్టండి ఒక నియోజనం ఇవ్వచ్చు లేదా సమాజ చతుర్భుతి ఆకారంలో మీరు గమనించే లేదా దేవ చిత్ర మీరు గమనించే అంశాలు ఏంటో అసైన్మెంట్లో రాసు మనం ఇవ్వచ్చు అంటే విద్యార్థులకు ఇవ్వాల్సిన నియోజనాలు కూడా మనం నల్లబల మీద రాసి ప్రదర్శించవచ్చు ఒకసారి గమనిస్తే నల్లబల గురించి ఒకసారి గమనిద్దాం తరగతి గదిలో గణితోపాధ్యాయుడు అతి విస్తృత బోధనోపకరణం నల్లబల్ల అతి చౌకైన భోజనోపకరణం కూడా నల్లబల్లే చౌకైన భోజనోపకరణం నల్లబల్ల నల్లబల్ల ద్వారా నల్లబల్లకి ఏ రంగు ఉంటే మంచిది ఆకుపచ్చ లేదా నీలవరంగు అంటాం మరి నల్లబల ద్వారా చేయదగిన గుత్యాలు సంఖ్యలు రాయవచ్చు మరి సంకేతాలు రాయవచ్చు ఈ గుర్తులు గుర్తులు రాయవచ్చు అలాగే సంఖ్యలు రాసి విధానాన్ని తెలియజేయవచ్చు గణితంలో వచ్చే పారిభాషిక పదాలు రాయచ్చు గణితంలోని సమస్యలన్నిటినీ సాధించవచ్చు అలాగే ఆ సమస్యలు సాధించే విధానాన్ని విద్యార్థులందరికీ ఒకేసారి అర్థమయ్యేలా బోధించవచ్చు అలాగే పటాలు గీయవచ్చు అలాగే క్విజ్ లాంటి కార్యక్రమాలు ఇవ్వచ్చు అలాగే నియోజన లాంటివి కూడా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ దగ్గరలో ఉందనుకోండి డిసెంబర్ దగ్గరలో ఆ శ్రీనివాస రామానుజుని గురించి శ్రీనివాస రామానుజుని గురించి అతని జీవితకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మరి నోట్ చేయమని మన నల్లబల్ల ద్వారా నియోజనం ద్వారా విద్యార్థికి ఇవ్వచ్చు ఇలాంటి ఎన్నో అంశాలు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది అలాగే మరి గణిత బోధనాపకరణలో రెండవది మరి జియో బోర్డు ఆ జియో బోర్డు గురించి కూడా తెలుసుకుందాం జియో బోర్డు జియో బోర్డ్ జియో బోర్డ్ ఇది ఒక చెక్క మీద పటంలో గమనిస్తూ ఉండండి ఒక చెక్క మీద మేకులు సమాన దూరంలో కట్టుబడి ఉంటాయి ఒక చెక్క మీద మేకులు ఉన్న మనం జియో బోర్ట్ అంటాం ఇవి మేకులు అనమాట ఒక చెక్కపై మేకులు కొట్టబడిన జియో బోర్డు అంటారు ఈ మేకుల మీద అరేంజ్ చేసుకోవడానికి చూడండి ఇవి ఉలెన్ థ్రెడ్స్ అనమాట ఉలెన్ థ్రెడ్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్న వులెన్ థ్రెడ్స్ ఉంటాయి అంటే ఊలు ద్వారాలు ఉంటాయి ఊలు ద్వారాలు ఊలు ద్వారాలు ఈ మేకుల మీద అరేంజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు మరి జియో బోర్డును ఉపయోగించి మనం ఏం చేయవచ్చు జియో బోర్డు ద్వారా చేయదగరకు కూర్చోాలండి మనం ఈ మేకుల మీద మనం చూడండి ఇక్కడ ఒక ఒక లైన్ గీవేడ చూడండి ఇలా ఇలా ఉన్నది మేకుల మీద అరేంజ్ చేయబడింది అంటే వీటిని సరళ రేఖల్ని ఏర్పాటు చేయవచ్చా సరళ రేఖలను ఏర్పాటు చేయవచ్చు సరళ రేఖల్ని ఏర్పాటు చేయవచ్చు ఇక్కడ గీస్తున్నారా ఏర్పాటు చేస్తున్నారా అంటే జాగ్రత్తగా గమనించాలి సరళ రేఖల్ని మరి ఈ మేకుల మీద మనం ఉలెంత్రేస్తో ఇలా అరేంజ్ చేస్తాం కాబట్టి సరళరేఖలను ఏర్పాటు చేయవచ్చు సరళరేఖలను ఏర్పాటు చేయవచ్చు అలాగే మరి ఒక లైన్ కింద ఇంకో లైన్ పెట్టామనుకోండి ఇలా వీటిని రేఖలు అంటాం మరి సమాంతర రేఖలను కూడా ఏర్పాటు చేయవచ్చు సరళ రేఖలను ఏర్పాటు చేయవచ్చు అట్ ది సేమ్ టైం సమాంతర రేఖలను కూడా ఏర్పాటు చేయవచ్చు అలాగే సమాంతర రేఖల మధ్య దూరం ఎక్కడైనా సమానంగా ఉంటుంది మీరు ఇక్కడ వరుసనే ఈ లైన్ మీద ఒక ఒక సరళ రేఖ ఈ మేకల మీద ఒక రేఖ ఈ మేకల మీద రేఖ ఏర్పాటు చేస్తే ఆ రేఖల మధ్య దూరం సరళ రేఖల మధ్య లంబ దూరం ఎక్కడైనా సమానమే ఎక్కడైనా సమానమే అని అవగాహన పరచడానికి విద్యార్థికి అవగాహన పరచడం కోసం అంటే సమాంతర రేఖల మధ్య దూరం ఎక్కడైనా సమానమని అవగాహనపరచడానికి జియో పోర్టుని మనం ఉపయోగిస్తాం అలాగే జియో ఉపయోగించి మనం గమనించే విద్యార్థి గమనించండి త్రిభుజాలను ఏర్పాటు చేయవచ్చు త్రిభుజాలు త్రిభుజాలు ఎలాంటి త్రిభుజాలు ఏర్పాటు చేయవచ్చు అల్పకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం అధిక కోణ త్రిభుజం అంటే జాతర గమనిస్తే అల్ప లంబ కోణ త్రిభుజాలు అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ లంబకోణ త్రిభుజం ఉన్నది ఇక్కడ లంబకోణ త్రిభుజం ఉంది అలాగే అల్పకోణ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అనుకోండి ఇలా అధిక కోణ త్రిభుజం ఇలా లంబకోణ త్రిభుజం ఈ మేకుల మీద మనం అరేంజ్ చేయవచ్చు అరేంజ్ ఇది అల్పకోణ త్రిభుజం ఇది అధిక కోణ త్రిభుజం ఇది లంబకోణ త్రిభుజం ఇలాంటి త్రిభుజాన్ని మనం ఏర్పాటు చేయవచ్చు అంటే దీని అర్థం ఏంటంటే ఎటువంటి త్రిభుజాన్నయనను ఏర్పాటు చేయవచ్చు ఎటువంటి త్రిభుజాన్నయనను ఎటువంటి త్రిభుజాన్నయనను ఏర్పాటు చేయవచ్చు గీయవచ్చు కాదు ఏర్పాటు చేయవచ్చు ఎటువంటి త్రిభుజాలను అయినా ఏర్పాటు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారంటే జియో బోర్డును ఉపయోగిస్తారు అలాగే మనకి కేవలం త్రిభుజాలే కాదు చతుర్భుజాలు ఎక్కడ చూసినట్టు ఏదో చతుర్భుజం ఇదొక చతుర్భుజం ఇదొక చతుర్భుజం చతుర్భుజాలు చతుర్భుజాలను కూడా ఏర్పాటు చేయవచ్చు చతుర్భుజాలు ఇంకా గమనిస్తే పంచభుజి షడ్భుజి అష్టభుజి ఇక్కడ గమనిస్తే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టభుజి అష్టభుజిని కూడా అంటే చతుర్భుజాలే కాదు చతుర్భుజాలు పంచభుజి సప్తభుజి అష్టభుజి నవభుజి ఇలాంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది ఏర్పాటు చేయవచ్చు అలాగే ఇంకా గమనించినట్టయితే జియో ద్వారా ఇక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పిన మనం చూపించిన దానిలో జియో ద్వారా అలాంటి ఆకారం మీద మనం వృత్తాకారం గీలం కానీ జియో ద్వారా ఇలా ఇలా మేకుల్ని వృత్త వృత్తాకారంలో కనుక మనం అరేంజ్ చేసుకుంటే అప్పుడు వృత్తాకారాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు అంటే టోటల్గా మనం గమనిస్తే జియో ద్వారా వృత్తాకారాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు ఏర్పాటు చేయవచ్చు చూడండి మీకు ఇక్కడ ఫటాలజిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వృత్తాకారాన్ని ఏర్పాటు చేయటమే కాదు వృత్తానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు కూడా నిరూపిస్తారు వృత్తానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు వృత్తానికి సంబంధించిన సిద్ధాంతాలను నిరూపించడానికి జియో బోర్డును ఉపయోగిస్తారు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు అంటే ఒక ఉదాహరణ ఈ జియో బోర్డు ద్వారా మనం ఏ ఏ సిద్ధాంతాలను మనం నిరూపించవచ్చు అర్ధవృత్తంలో కోణం లంబకోణం అని నిరూపించడానికి జియో బోర్డును ఉపయోగిస్తారు అర్ధవృత్తలో కోణం అలాగే ఒక యొక్క లంబ సమిదీకరణ రేఖ వృత్త కేంద్రం గుండా పోతుంది అని నిరూపించడానికి కూడా జియో బోర్డును ఉపయోగిస్తారు ఇక్కడ పర్టికులర్ గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇది సర్క్యులర్ జియో బోర్డు మేకలు వృత్తాకారంలో కట్టుబడి ఉన్నాయి వీటి మీద అరేంజ్మెంట్స్ కూడా మీరు వలెన్ తాడ్స్తో అరేంజ్మెంట్స్ కూడా మీరు చూడవచ్చు అంటే టోటల్గా గమనిస్తే జియో బోర్డు సంబంధించి ఒక చెక్క మీద మేకలు మాత్రమే కట్టుబడిన బోర్డుని జియో బోర్డు అంటారు ఈ జియో బోర్డు ద్వారా మనం రకరకాల ఆకారాలు ఏర్పరిచాం అవన్నీ కూడా జామితీ ఆకారాలను కాబట్టి జామితీ ఆకారాలను ఏర్పరచడానికి ఉపయోగించేది జియో బోర్డుగా చెప్పొచ్చు జ్యామితి ఆకారాలను ఏర్పాటు చేయటానికి జియో బోర్ట్ ఉపయోగిస్తారు జామితీ ఆకారాలు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనం ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి జామితీ ఆకారాలు గీయాలనుకోండి జామితీయ ఆకారాలను గీయడానికి ఏం ఉపయోగిస్తారు జామితీ ఆకారాలు గీయాలి అంటే మనం ఉపయోగించేది జామితీయ గణిత పరికరాల పెట్టుకుంటారు గణిత పరికరాల పెట్టే జామితీయ ఆకారాలను గీయటానికి గణిత పరికరాల పెట్టెను ఉపయోగిస్తారు జామెట్రికల్ బాక్స్ మనం ఉపయోగిస్తుంటాం ఆ గణిత పరికరాల పెట్టులో ఏముంటాయి మన స్కేలు వృత్తలేఖిని విభాగిని విభాగిని అలాగే మూలమట్టాలు మూలమట్టాలు ఇవి ఉంటాయి మీరు గమనించినట్టయితే జామితి ఆకారాలను ఏర్పాటు చేయడానికి జియో బోర్డు ఉపయోగిస్తారు జామితీ ఆకారాలను గీయడానికి గణిత పరికరాలు పెట్టి ఉపయోగిస్తారు జామితీ ఆకారాలని మనం ఈ స్కేల్ వృత్తలేఖని విభాగిని మూలమట్టాలను ఉపయోగించి మనం గీయవచ్చు మనం వృత్తాకారాన్ని గీయాలంటేనేమో వృత్తలేఖను ఉపయోగిస్తాం మరి రేఖాఖండాలు గీయాలంటే స్కేల్ను ఉపయోగించవచ్చు మరి రేఖాఖండాలు పొడవును కలవాలంటే విభాగాను ఉపయోగించవచ్చు మరి అలాగే మూలమట్టాలు మరి రేఖలు గీయాలంటే మూలమట్టాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం జాబితీయ ఆకారాలను గీయటానికి జియో బోర్డును ఉపయోగిస్తారు అలాగే తర్వాత వచ్చే అంశము పెక్ బోర్డ్ ఆ పెక్ బోర్డు గురించి కూడా తెలుసుకుందాం పెక్ బోర్డ్ ఇది జియోపోర్ట్ లాగానే కనిపిస్తుంది కాకపోతే జియోపోర్ట్కి దీనికి తేడా ఏంటంటే అక్కడ మేకులు కట్టుబడి ఉంటాయి ఇక్కడ రంధ్రాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి రంధ్రాలు రంధ్రాలు హోల్స్ అనమాట ఈ హోల్స్లో రంధ్రాలలో పెక్స్ ఉంచుతారు పెక్స్ రంధ్రాల్లో పెక్స్ ఉంచుతారు అందువల్ల రంధ్రాల్లో పెక్స్ ఉంచడం వల్ల ఉంచడం ద్వారా మరి ఈ పెక్స్ మీద అమర్చడానికి ఉలెన్ థ్రెడ్స్ ఉంటాయి ఊలు ద్వారాలు ఉంటాయి ఈ పెక్స్ మీద ఊలు ద్వారాలతో వీటిని దీని మీద అమర్చడం జరుగుతుంది దీన్ని కూడా సేమ్ అక్కడ జియో బోర్డుని ఏ విధంగా అయితే మనం ఉపయోగి ఉపయోగించారో పెగ్ బోర్డుని కూడా అలాగే ఉపయోగిస్తారు ఎందుకంటే జియో ఇక్కడ మనం పెగ్ బోర్డ్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా అదే చెప్తూ ఉంటాం జియో లాగా కనిపించే బోర్డుని పెగ్ బోర్డ్ అంటారు ఈ పెగ్ బోట్ ద్వారా పెగ్ బోర్డులో పెగ్స్ ఉంటాయి అయితే జియో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి పెక్ బోట్లో ఈ రంధ్రాల్లో కావలసిన చోట పెక్స్ పెట్టుకోవచ్చు అంటే ఒక రంధ్రంలో మనకు పెగ్స్ అవసరం లేకపోతే దాన్ని వదిలేయచ్చు రిమూవ్ చేయొచ్చు కావాల్సిన చోట పెగ్ పెట్టచ్చు ఆ పెగ్ మీద మనం ములంత్రట్స్ పెడుతూ ఉంటాం దీని ద్వారా చేయదగర కృత్యాలు ఏంటి ఇది కూడా జామితీయ ఆకారాలని జామితీయ ఆకారాలను ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు జామితీయ ఆకారాలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ కూడా మనం సరళ రేఖల్ని సమాంతర రేఖల్ని మరి ఖండన రేఖల్ని అలాగే త్రిభుజాలని ఇలా మనం స జామితీయ ఆకారాలని ఏర్పాటు చేయడానికి జియో బోర్డు ఉపయోగిస్తాం అలాగే ఇన్నడిషనల్గా మనం కావాల్సిన చోట పెక్స్ పెట్టుకుని చూడండి ఇక్కడ కావాల్సిన చోట పెక్స్ చేసుకొని ఈ పెక్స్లో ఇలా అడ్డంగా పెక్స్ మీద ఒక చెక్క ముక్కలు పెట్టుకుని ఇక్కడ రెండు రోడ్లు గోళీలు ఉంచుకుంటూ రెండు రెండు గోళీలు ఉంచుకుంటూ మనం పిల్లవాడికి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి మనం ఈ రెండు కలిపితే రెండు ప్లస్ రెండు ఈ రెండు కలపాలంటే మధ్యలో ఉన్న చెక్క ముక్క తీసేస్తాడు ఇవి రెండు వచ్చి ఇక్కడికి వస్తాయి అప్పుడు మొత్తం నాలుగు అవుతాయి అలాగే ఈ మూడు కలపాలంటే రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు అప్పుడు మొత్తం ఆరు అవుతాయి ఇలా ఇలా కనుక చేస్తూ ఉంటే మరి విద్యార్థి విద్యార్థికి ఒక ఆలోచన రావచ్చు ఇక్కడ ఒక రెండు కలిపాం కాబట్టి దీన్ని ఒకటి ఇంటి రెండుగా రాయవచ్చు ఇక్కడ రెండు రోజులు కలిపాం కాబట్టి రెండు ఇంటి రెండు రాయవచ్చు ఇక్కడ మూడు రోజులు కలిపాం కాబట్టి మూడు ఇంటి రెండు రాయవచ్చు ఇక్కడ నాలుగు రోజులు కలిపాం కాబట్టి నాలుగు ఇటు రెండు రాయవచ్చు అంటే ఇక్కడ జాగ్రత్త గమనించినడితే ఇదంతా కూడా రెండో ఎక్కాను రూపొందిస్తున్నాడు అంటే గుణకారం అంటే ఏమీ లేదు ఒకే సంఖ్యను మరలా మరలా కోరటమే గుణకారం అని చెప్తారు అంటే ఆవర్తన సంకలమే ఆవర్తన సంకలనమే గుణకారము అని అవగాహనపరచడానికి పెక్ బోర్డు ఉపయోగిస్తారు ఆవర్తన సంకలనమే గుణకారం అని అవగాహనపరచడానికి పెక్ బోర్డు ఉపయోగిస్తారు అలా జామదీ ఆకారాలను ఏర్పాటు చేయొచ్చు ఈ అంశాలు కూడా పడవచ్చు అలాగే ఆవర్తన వ్యవకలమే భాగారం అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇక్కడ విద్యార్థికి ఇక్కడ చూడండి ఇలా మధ్యలో పెక్స్ పెట్ వేసుకుని ఒక చెక్క చెక్క ముక్కలు పెట్టామనుకోండి ఒక విద్యార్థికి నేను మనం ఒక పదిహేను గోళీలు ఇచ్చాం ఈ పదిహేను అమర్చమన్నాం ఇక్కడ ఒకటి 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 ఇలా ఐదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అమర్చుకుంటూ వచ్చాడు ఐదు తగ్గిపోతాయి మరలా ఇంకోసారి ఇంకోటి అమర్చుకుంటూ వచ్చాడు ఇంకో ఐదు తగ్గిపోతాయి ఇంకోసారి ఇంకొక ఒకటొకటి అమర్చుకుంటూ వచ్చాడు ఐదు తగ్గిపోతాయి చివరగా ఏం మిగలేదు ఫైనల్గా అంటే పదిహేను గోళీల్ని ఐ ఐదు ఐదు పెట్టెల్లో సమానంగా పంచితే ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఐదు పెట్టెల్లో సమానంగా పంచితే ఒక్కొక్క దానిలో ఎన్నో మిగిలి అంటే మూడు ఎందుకంటే చూడండి గమనించండి ఐదు నుంచిసార్లు మూడు సార్లు కాబట్టి మూడు వస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఒకే సంఖ్యను మరలా మరలా తీ తీసివేయటం బాగా ఆరంగా చెప్పచ్చు కాబట్టి ఆవర్తన వ్యవకలనమే ఆవ ఆవర్తన వ్యవకలనమే భాగహారం అని అవగాహనపరచడానికి పెగ్ బోట్ ఉపయోగిస్తాం జియో బోర్డు జియో బోర్డు పెగ్ బోర్డులో ఉన్న ప్రధానమైన భేదం ఏంటంటే అక్కడ మేకులు ఉంటాయి స్థిరంగా బిగించబడి ఉంటాయి ఇక్కడ రంధ్రాలు ఉంటాయి కావాల్సిన చోటు పెగ్ పెట్టచ్చు రెండింటిని కూడా జామిది ఆకారం ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు పెక్ బోట్ ఇన్నడిషనల్గా ఇంకెక్కువగా ఆవర్తన సంకలమే అని అవగాహనపరచాలి పరచడం కోసం ఆవర్తన వ్యవకాలమే బాగాహారమైన అవగాహన పరచడం కోసం పెక్ బోర్డును ఉపయోగిస్తాం దీన్ని కావాల్సిన చోట విరివిగా అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది సులభతరంగా కూడా విద్యార్థులకి ఉంటుంది ప్లానల్ బోర్డ్ ప్లానల్ బోర్డ్ ప్లానల్ మనం మనకు ఈ పటంలో గమనిస్తే ప్లానల్ బోర్డ్ ఏం ఏం ప్లానల్ బోర్డ్లో ఒక చెక్క మీద ఐరన్ ఫ్రేమ్ మీద ప్లానల్ క్లాత్ ఉంటుంది ప్లానల్ క్లాత్ నునుపుగా ఉంటుంది మీరు గమనించడితే వివిధ రంగుల్లో ఉంటుంది ప్లానల్ క్లాత్ ఒక చెక్క మీద ఒక ఐరన్ ఫ్రేమ్ మీద ప్లానల్ క్లాత్ అమర్చబడి ఉన్న బోర్డుని ప్లానల్ బోర్డ్ అంటారు ప్లానల్ బోర్డు ఒక స్టాండ్ కూడా పెట్టుకుని మనం క్లాస్ రూమ్లో మనం ముందుగానే విద్యార్థులకి ఎదురుగా ఈ కలర్ ప్లానల్ క్లాత్ ఉండేటట్టుగా మనం అమరుస్తాం ఎందుకంటే పిల్లవాడు అట్రాక్టివ్గా దానివైపు చూస్తూ ఉంటాడు మరి ప్లానల్ బోర్డు ఈ ప్లానల్ బోర్డు మీద ప్లానల్ క్లాత్ ఉంటుంది ప్లానల్ క్లాత్ అమర్చబడి ఉన్న బోర్డుని ప్లానల్ బోర్డు అంటారు ఈ ప్లానల్ బోర్డుపై మనం బోధించవలసిన అంశాన్ని ఒక వరుస క్రమంలో బోధించడం కోసం మనం ప్లానల్ బోర్డు ఉపయోగిస్తాం అంటే సీక్వెన్స్ ప్రజెంటేషన్ అంటారు సీక్వెన్స్ ప్రజెంటేషన్ సీక్వెన్స్ ప్రజెంటేషన్ అంటే బోధ మనం బోధించే అంశాన్ని ఒక వరుస క్రమంలో వరుస క్రమంలో బోధించడం కోసం ప్లానల్ బోర్డుని మనం ఉపయోగిస్తాం అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓ చతుర్భుజము చతుర్భుజం రకాలు వాటి గురించి చెప్పాలనుకున్నాను చతుర్భుజం చతుర్భుజంలో రకాలు అయితే నేను ఏమైతే పాఠ్యాంశం చెప్పాలనుకున్నానో వాటిని ఏమైతే ప్ర ఇక్కడ ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శించే వాటిని ముందుగానే ఒక చార్ట్పై రాసుకుని ఆ చార్ట్ వెనకాల శాండ్ పేపర్ అతికిస్తారు శాండ్ పేపర్ అతికిస్తాం అలా అతికించినవన్నీ కూడా అలా శాండ్ పేపర్ అతికించి ఒక్కొక్క చార్ట్ మీద ఏ అంశం అయితే రాయబడిందో ఆ అంశాలన్నింటినీ కూడా క్లాస్ రూమ్లో ఒక వరుస క్రమంలో పెట్టుకుంటాం ప్లానల్ బోర్డుపై ప్రదర్శించే వాటిని ఒక వరుస క్రమంలో అమర్చుకుంటే ఆ అమరికను ప్లానల్ గ్రాఫ్ అంటారు ప్లానల్ గ్రాఫ్ ప్లానల్ గ్రాఫ్ ప్లానల్ గ్రాఫ్ అంటే ప్లానల్ బోర్డుపై ప్రదర్శించే వాటిని ఒక వరుస క్రమంలో అమరుస్తారు ఉంచుతారు ఆ అమెరికనే ప్లానల్ గ్రాఫ్ అంటారు ఆ ప్లానల్ గ్రాఫ్లో ప్రదర్శించే వాటి ఒక్కొక్క దాని వెనకాల శాండ్ పేపర్ తెగిచ్చి ఉంటుంది ఎందుకు శాండ్ పేపర్ అంటే ఈ ప్లానల్ క్లాత్ అనేది నునుపుగా ఉండడం చేత మరి దాని మీద అలా ఉంచిన వెంటనే దాని మీద స్టికాన్ అయిపోతుంది అందువల్ల విషయాన్ని మనం మనం ఆ దాన్ని పట్టుకోకుండానే విద్యార్థికి సులభంగా మనం వెంటనే ఆ విషయాన్ని చెప్పడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్లానల్ బోర్డు ప్లానల్ బోర్డు ఉందనుకుందాం ఇక్కడ చతుర్భుజము చతుర్భుజం సమలంబ చతుర్భుజం సమాంతర దీర్ఘ దీర్ఘచతురస్రం సమచతుర్భుజం చతుర్భుజం ఇలా మనం ప్లానల్ బోర్డుపై ఏ అంశాలైతే ప్రదర్శిస్తున్నామో అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుని చతుర్భుజం గురించి చెప్తుంటే చతుర్భుజాన్ని ఇక్కడ ఉంచుతాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చతుర్భుజానికి నాలుగు భుజాలు ఉంటాయి నాలుగు రేఖాఖండాలు చేర్పడి సమురతపడం దాన్ని నిర్మించాలంటే స్వతంత్ర కలతలు అయిదు కావాలి ఇలా ఒక్కొక్క దాన్ని ప్రదర్శిస్తూ దాని గురించి మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ చతుర్భుజంలో రెండు 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 జతల ఎదురు ఎదురుభుజాల్లో ఒక జత సమాంతరం అయితే దాన్ని సమలంలో చతుర్భుజం అంటారు దీన్ని నిర్మించడానికి నాలుగు కొలతలు అవసరమని ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ప్రదర్శిస్తాం ఏమి రాయాల్సిన అవసరం లేదు అక్కడ మనం పేపర్ని స్టిక్ ఆన్ చేయటమే స్టిక్ ఆన్ చేస్తే సి స్టిక్ ఆన్ చేయాలంటే వెనక శాండ్ పేపర్ ఉంటుంది సో అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అంటే బోధించే అంశాలని ఒక వరుస క్రమంలో బోధించడానికి ప్లానల్ బోర్డ్ అనేది మనకి బాగా ఉపయోగకరిస్తుంది అలాగే ప్లానల్ బోర్డ్లో మనం ప్రదర్శించేటప్పుడు ఇక్కడ చూడండి ఒక సూత్రం రాబట్టే విధానం సూత్రం రాబట్టే విధానం వివరించవచ్చు ఎందుకంటే సూత్రం ఎలా వస్తుందో ఒక నాలుగైదు స్టెప్పుల్లో మనం నా నాలుగైదు ఈ క ఈ కార్డ్స్ మీద ప్లానల్ గ్రాఫ్లు ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రదర్శిస్తూ ఒక్కొక్క స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం సూత్రం రాబట్టే విధానాన్ని విద్యార్థికి వివరించవచ్చు అలాగే సమస్య సాధించే పద్ధతిని వివరించవచ్చు సమస్యలో ఒక ఐదారు ఉంటే ఒక్కొక్క స్టెప్ని మనం ఒక్కొక్క స్టెప్ని ప్రదర్శన చేస్తూ సమస్య ఎలా వచ్చిందో కూడా సమస్యని సమస్య సాధనను సమస్య సాధనని ప్రదర్శించవచ్చు ప్లానల్ బోర్డు ద్వారా మనం ఒక పటం తీసుకుందాం ఒక పటం తీసుకుందాం మనం సమాంతర చతుర్భుజం ఈ సమాంతర చతుర్భుజాన్ని మనం ప్లానల్ బోర్డుపై ప్రదర్శిస్తాం విద్యార్థులు చూపిస్తూనే ఈ ఈ భాగాన్ని మనం కట్ చేస్తాం కట్ చేసి ఈ రైట్ సైడ్ పాటకు అంటి అంటిస్తాం అంటించినప్పుడు లా వచ్చేస్తుంది అంటే మనం ఈ పాటను కట్ చేసి ఇటువైపు రైట్ సైడ్ అన్నిచ్చినప్పుడు అంటే సమాంతర చతుర్భుజము సమాంధ్ర చతుర్భుజం ఎలా కన్వర్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే చతురస్రంగా కన్వర్ట్ అవుతుంది అంటే సమాంతర చతుర్భుజం నుంచి దీర్ఘ చతురస్రం పటము ఎలా ఏర్పడుతుందో ఇది సమాంధ్ర చతుర్భుజం సమాంధ్ర చతుర్భుజం దీర్ఘచతురస్వం సమాంతర చతుర్భుజం దీర్ఘ చతురస్థం ఎలా ఏర్పడుతుందో విద్యార్థులకు మనం అవగాహన కల్పించవచ్చు అలాగే సమాంత చతుర్భుజంతో పోలుస్తూ దీర్ఘ చిత్ర వైశాలను రాబట్టచ్చు లేదా దీర్ఘ చిత్రస్థంతో పోలుస్తూ సమాన చతుర్భుజ వైశాలను రాబట్టచ్చు అంటే సమాంతర చతుర్భుజంతో ఇక్కడ ఒక కింద సమాన చతుర్భుజంతో పోల్చుతూ దీర్ఘచతురస్వ వైశాలను సూత్రం రాబట్టచ్చు లేదా దీర్ఘ చిత్రస్త్రాన్ని సమాన చిరు కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఏ పాటనైనా కనుక కట్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక మనం అతికిచ్చినట్టు అది సమాంతర చతుర్భుజం అవుతుంది అందువల్ల ఒక పటం నుండి మరో పటం ఎలా ఏర్పడింది ఒక పట ఒక సూత్రం నుండి మరో సూత్రం ఎలా వస్తుందో కూడా పిల్లవాడికి వివరించడానికి ప్లానల్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది ఒక పటం నుండి ఒక పటం నుండి మరొక పటం ఏర్పడే విధానం అలాగే ఒక పటంతో పోలుస్తూ ఒక సూ ఒక పటం యొక్క సూత్రాన్ని మరో పటం సూత్రం రాబట్టే విధానాన్ని కూడా మన విద్యార్థులు తెలియజేయడానికి ప్లానల్ బోట్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి బుల్టెన్ బోర్డ్ బులెటెన్ బోర్డ్ బుల్టెన్ బోర్డ్ తరగతి గదిలో ఏదైనా కొత్త సమాచారం ప్రదర్శించడానికి బుల్టన్ బోర్డు ఉపయోగిస్తారు పాఠశాల మొత్తానికి సమాచారం అందించడానికి నోటీస్ బోర్డు ఉంటుంది మరి తరగతి గదిలో తరగతి గదిలో విద్యార్థులకి ఒక కొత్త సమాచారాన్ని కానీ కొత్త సమాచారము లేదా వైజ్ఞానిక సమాచారం ఏదైనా కావచ్చు వైజ్ఞానిక సమాచారాన్ని ప్రదర్శించడానికి బుల్టెన్ బోర్డుని మనం ఉపయోగిస్తాం తరగతి మరి అలాగే మరి క్లాస్ మొత్తానికి ఒక కొత్త విషయాన్ని మనం ప్ర తెలియచేయాలంటే క్లాస్ రూమ్లో బుల్టెన్ బోర్డు ఏర్పాటు చేస్తాం ఆ బుల్లెటెన్ బోట్లో కొత్త సమాచారాన్ని ప్రదర్శించవచ్చు ఎందుకంటే మనం రకరకాలుగా పేపర్లో వచ్చే ఎన్నో రకాల మ్యాథ్స్ పజిల్స్ ఉంటాయి ఆ మ్యాథ్స్ పజిల్స్ని కూడా బుల్లెటెన్ బోట్లో పెట్టవచ్చు అలాగే ఏదైనా ఒలంపియాడ్లో మన తరగతికి సంబంధించి ఏదైనా ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్నని బులెటెన్ బోర్డులో పెట్టచ్చు ఎందుకంటే ఒక కొత్త సమాచారం లేదా వైజ్ఞాన సమాచారం ఏదైనా సరే బుల్లెటెన్ బోర్డులో పెట్టవచ్చు ఎందుకంటే ఎక్స్పెషల్లీ మ్యాథ్స్ అనే కాదు మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా సంబంధించిన అంశాలు కూడా పెట్టవచ్చు మ్యాథ్స్ సంబంధించి కూడా ఎక్కువ పెట్టడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇక్కడ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాపత్రికల్లో వచ్చిన గణిత విషయాలు గణిత విషయాలు కానీ గణిత శాస్త్రవేత్తల గురించి కానీ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజ గురించి పేపర్లో క్లిప్పింగ్ వచ్చింది ఆ క్లిప్పింగ్ని సేకరించి బుల్లెటెన్ బోర్డులో పెట్టచ్చు లేకపోతే ఆరిపట్టు గురించి బుల్ మరి వార్తాపత్రికలు వచ్చింది దాన్ని మనం బుల్లెటెన్ బోర్డులో పెట్టచ్చు ఆ క్లిప్పింగ్ని మొత్తం కట్ చేసి బుల్లెటెన్ బోర్డులో పెట్టొచ్చు అలాగే విద్యార్థులకు ఏదైనా ఫజిల్ ఇవ్వాలనుకున్నా ఫజిల్ ఆ ఫజిల్ని బుల్టెన్ బోర్డులో మనం ఉంచవచ్చు ఎందుకంటే విద్యార్థులకి ఫజిల్స్ చేసేటప్పుడు ఆ ఫజిల్ అనేది ముందు ఇస్తాం ఆ ఫజిల్ని విద్యార్థులు అందరూ చూస్తారు ఆ సమస్య ఫజిల్ని సా సాధించే ప్రయత్నం చేస్తారు తర్వాత ఆ ఫజిల్ సంబంధించిన సమాధానం మరుసటి రోజు బుల్టెన్ బోర్డులో పెట్టచ్చు మరుసటి రోజు అంటే ముందే సమస్య ఇస్తాం విద్యార్థులకు ఒక ప్రయత్నంకి అవకాశం ఇస్తాం తర్వాత సమ తర్వాత రోజు మరి సమస్య సమాధానాన్ని కూడా బుల్టెన్ బోర్డులో పెట్టవచ్చు ఒకవేళ విద్యార్థి ఏదైనా విషయాన్ని సేకరించాడు ఆ సేకరించిన విషయాన్ని బుల్టెన్ బోర్డులో పెట్టవచ్చు ప్లస్ విద్యార్థి సేకరించాడు మనము కాదు విద్యార్థి ఆ విద్యార్థి సేకరించిన సమాచారాన్ని కూడా విద్యార్థి సేకరించిన సమాచారాన్ని కూడా బుల్టెన్ బోర్డులో ప్రదర్శించవచ్చు అలాగే విద్యార్థి ఏదైనా ఒక నమూనా తయారు చేశాడు గణిత నమూనా ఆ గణిత నమూనాను కూడా మరి బుల్టన్ బోర్డుపై బుల్టన్ బోర్డుపై ప్రదర్శించవచ్చు గణిత నమూనా విద్యార్థి ఒక ఫజిల్ గీనివ్వండి లేదా గణిత శాస్త్రం బొమ్మ గీ బొమ్మ గీనివ్వండి వాడే సొంతంగా ఒక ఫజిల్ చేసి మరి తీసుకు వచ్చినా కూడా మనం అక్కడ ప్రదర్శించవచ్చు అంటే విద్యార్థి ఎందుకంటే విద్యార్థి ఏ నమూనా అయితే ప్రదర్శిస్తాడో ఆ నమూనాని మనం ఆ నమూనా కింద ఆ విద్యార్థి పేరు రాయవచ్చు ఎప్పుడైతే పేరు రాసామో మిగిలిన విద్యార్థులు కూడా మరి రాయడానికి లేదా గడిత నమూనాను తయారు చేయడానికి లేదా ఒక ఫజులు సాధించడానికి వాళ్ళే ఫజల్ రూపొందించడానికి ప్రయత్నం చేస్తారు అంటే టోటల్గా గమనిస్తే బుల్టెన్ పోర్డ్ వల్ల ప్రయోజనం ఏమిటి అంటే విద్యార్థులు కొత్త సమాచారం తెలుసుకోవడానికి మరి ఆసక్తి ప్రదర్శిస్తారు కొత్త సమాచారం ఏంటి ఆ కొత్త సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు ఎట్ ది సేమ్ టైం వైజ్ఞానిక సమాచారం కూడా ఉంటుంది మరి విద్యార్థుల్లో వైజ్ఞానిక సమాచారం ప్రదర్శిస్తే వైజ్ఞానిక ఆలోచనలు కూడా పెంపొందుతాయి వైజ్ఞానిక ఆలోచనలు కూడా పెంపొందుతాయి వైజ్ఞానిక ఆలోచనలు వైజ్ఞానిక వైఖరి అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఆలోచనలు కానీ వైఖరి కానీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను మరి ఏదైనా ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ప్రయోగం అంతరిక్ష ప్రయోగం మరి అంతరిక్ష కేంద్రం ప్రయోగం జరిగింది ఆ అంతరిక్ష ప్రయోగం కేంద్రం యొక్క గురించి విశేషాలు మనం బుల్లటెన్ బోర్డులో ప్రదర్శిస్తే విద్యార్థి సంబంధిత జ్ఞానం గురించి సంబంధిత విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తద్వారా విద్యార్థుల వైజ్ఞానిక వైఖరులు వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందటానికి ఆస్కారం ఉంది అంటే కేవలం మ్యాథ్సే కాదు ఇతర అంశాలు కూడా మనం బోధించవచ్చు అలాగే విద్యార్థి రూపొందించిన నమూనాని మనం ప్రదర్శిస్తే మిగిలిన విద్యార్థులు కూడా మరి చేయటానికి ముందుకు వస్తారండి విద్యార్థుల్లో ప్రేరణని పెంపొందించవచ్చు విద్యార్థుల్లో ప్రేరణని మనం పెంపొందించడానికి కూడా ఆస్కారం ఉంది అంటే విద్యార్థికి సంబంధించిన ఏ సమాచారాన్ని అయినా సరే బులెటెన్ బోర్డులో పెట్టచ్చు అలాగే గణిత క్లబ్ ఉన్నది పాఠశాలలో గణిత క్లబ్లు ఉన్నాయి గణిత క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమ విశేషాలను కూడా బులెటిన్ బోర్డులో ప్రదర్శించవచ్చు గణిత క్లబ్ ఆధ్వర్యంలో జరిగే గణిత క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమ వివరాలని బులెటిన్ బోర్డులో ప్రదర్శిస్తాం నెక్స్ట్ వారం మ్యాథ్ సంబంధించి ఒక ఉన్నది లేకపోతే ఒలింపియాడ్ టెస్ట్ ఉన్నది అలాంటి గణితానికి సంబంధించి ఏదైనా ప్రతిభా పాఠవానికి సంబంధించిన పరీక్ష ఉన్నది మ్యాథ్స్ ఎగ్జిబిషన్ జరగబోతున్నది ఒక సెమినార్ ఉన్నది అలాంటి సమాచారాన్ని మనం గణిత క్లబ్ సంబంధించి గణిత క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమ వివరాలని ఏ బోట్లో ప్రదర్శిస్తారు అంటే బుల్లెటెన్ బోట్లో ప్రదర్శించవచ్చు బులెటెన్ బోర్డు ఇమేజ్ కనుక మనం ఒకసారి గమనించినట్లే బులెటెన్ బోర్డు చూడండి ఒకసారి ఈ బులెటెన్ బోర్డు ఇమేజ్ ప్రదర్శి విద్యార్థులు రూపొందించిన వాటిని లేదా విద్యార్థులకి ప్రదర్శించే వాటిని మనం బులెటెన్ బోర్డులు ఇలా స్టిక్ ఆన్ చేయవచ్చు తద్వారా పిల్లవాడు మిగిలిన విద్యార్థులంతా కూడా ప్రేరణ పొందుతారు ప్లస్ పైగా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు మనం వీటిని ఎన్నిసార్లు అయినా మనం ఉపయోగించవచ్చు ఏదైనా ఏదైనా కాంపిటేటివ్ సంబంధించిన సమాచారం కూడా మనం బుల్లెటెన్ బోర్డులో మనం పెట్టడానికి ఆస్కారం ఉన్నది